2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలోని గిరిజన గ్రామాలలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన పర్యటించారు. ఇక సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రజలతో మమేకమై వారి మద్దతు కోరుతున్నారు. ఈ 5 సంవత్సరాలు పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమై మనం తెలుగుదేశం పార్టీ హయాంలో మనం మంజూరు చేసినటువంటి రోడ్లు కూడా రాళ్లు తేలిపి ఉంచి గిరిపుత్రులకి కనీస సౌకర్యాలు ఈ రోజు కూడా మన పంచాయతీలో కల్పించలేదు. ఎంత దురదృష్టం అంటే ఎప్పుడు కూడాను ఒక్క నీరుకి ఇబ్బంది, జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది, అనేక రకమైనటువంటి ఇబ్బందులు. కానీ మీకందరికీ ఇవాళ ఎన్నికల సభ కన్నా ఎన్నికల ప్రచారం కన్నా మీకు ఒక ధైర్యం నింపడానికి నేను ఇవాళ వచ్చాను, మీకు ఒక అభయం ఇవ్వడానికి వచ్చాను. ఎలక్షన్లప్పుడు ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి మీ దగ్గరికి రాకుండా మీ పంచాయతీలో ఉన్నటువంటి 14 గ్రామాలని సంవత్సరానికి నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సంవత్సరానికి 2 సార్లు నేను సందర్శిస్తాను మీకు అందరికీ సభాపతి. సందర్శించడమే కాకుండా వచ్చి మిమ్మల్ని కలడమే కాకుండా ప్రతి 6 మాసాలకు ఒకసారి మిమ్మల్ని కలిసి మీ యొక్క సాధక బాధకాలు తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా దశల వారీగా పరిష్కరిస్తానని మీకందరికీ సభాపతి.